చరిత్రలో కనివిని ఎరగని రీతిలో యావత్ రాష్ట్రమంతా ఒకే రోజు ఒకే సమయంలో సామూహికంగా జాతీయ గీతం ఆలపించడం తెలుగు జాతి గర్వించేలా ఉందని కొల్చారం జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీపీ మంజులా కాశీనా ఎస్ఏ జారా శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. కొల్చారం గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఒకే రోజు ఒకే సమయంలో సామూహిక ప్రార్థన చేయాలన్న రాష్ట ప్రభుత్వ పిలుపు మేరకు సుమారు 1000 మంది పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం జెడ్పీటీసీ మేఘమాల ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచేలా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. వచ్చే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఇది మేము మనము చాలా సంతోషించవలసిన విషయము. ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో మనము స్వతంత్రం వచ్చి మనము 76వ సంవత్సరంలో అడుగుపెట్టినాము. అయితే ఈ స్వతంత్రం రావడానికి చాలామంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈ స్వతంత్రాన్ని మనము ఈరోజు మనము స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము, స్వేచ్ఛగా ఈ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. ప్రజల గీతా వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు ఎట్లా జరిగినాయి అంటే వీళ్ళందరూ వారి స్వతంత్రం పోరాటం చేసి మనకు ఇంత మంచి స్వతంత్రాన్ని మనకు స్వేచ్ఛను మనకు అభయత్వం దానికి మనము ఆ స్వతంత్ర త్యాగపూర్తిగా ఎప్పుడు వాళ్ళని మరవకుండా ఇదే విధంగా మన జెండా పండుగ చేసుకోవాలని